హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వల్లేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, ఇప్పుడు సపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్ లో గానీ 5 సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఒంగోలు డెవలప్మెంట్ కి ఎంతో ముందుకు తీసుకెళ్లారు ఒంగోలు కాన్స్టిట్యూన్సీని. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మినిస్టర్ గా కూడా శాఖ ద్వారా ఎంతో డెవలప్మెంట్ చేశారు. అలాగే మన జగన్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్యులుగా ఆ శాఖని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. సో ఇప్పుడు మళ్ళీ ఒంగోలు నుంచి వాల్లేని గారు వైసీపీ పార్టీ ద్వారా 6వ సారి నిలబడ్డారు. సో తప్పకుండా మీ అమూల్యమైన ఓటుని వాల్లేని శ్రీనివాస్ రెడ్డి గారికి వేసి గెలిపించగలగాలని ప్రార్థన. అండ్ ఈ మధ్య బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి పైన ఒక డాక్యుమెంటరీ వీడియో చేశారు. సో అది యూట్యూబ్ లో పెట్టారు. సో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వారి రాజకీయ ప్రస్థానం మొదలైన నుంచి అసలు వాళ్ళు అంచెలంచెలుగా వారు ఎదుగుతూ ఆ కాన్స్టిట్యూన్సీని ఎంతో అభివృద్ధి సైడ్ తీసుకెళ్లారు. దాంట్లో మొత్తం యూట్యూబ్ లో ఉన్న ఆ డాక్యుమెంట్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఉంది. తప్పకుండా మీరు ఆ లింక్ ని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళేని గారు ఎంత కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేశారనేది తెలుస్తుంది. సో తప్పకుండా అది చూడాలి. చూసి మీ అమూల్యమైన ఓటుని వాళ్ళేని శ్రీనివాస రెడ్డి గారికి వేసి గెలిపిస్తారని ప్రార్థన.